హే గాయ్స్ మధు హేర్. ఈరోజు నేను మీకు చెప్పబోయేది, సో ఇప్పుడు చూడండి మనకి ఇలా డాక్యుమెంట్ కనబడుతుంది కదా, సో ఈ డాక్యుమెంటే మనం ఒక రీడింగ్ పేజ్ కింద ఎలా చేయాలి, లేదా ఒక వెబ్సైట్లో చూస్తే ఎలా ఉంటుంది, లేదా ఒక డ్రాఫ్ట్లో చేస్తే ఎలా ఉంటుంది, సో అలాగన్నమాట, లేదా ఒక మనం ప్రింట్ ఇవ్వకుండానే ప్రివ్యూ చూడడం ఎలాగా, సో అన్నది ఈరోజు మనం చూద్దాం. సో ముందుగా మీరు ఇక్కడ ఆప్షన్స్లో వ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డాక్యుమెంట్ వ్యూస్ అనేది కనబడుతుంది ఫస్ట్లో. సో ప్రింట్ లేఅవుట్ అని క్లిక్ చేశారనుకోండి, సో మనకి ఎలా అయితే మనం ఏ ఫోర్ షీట్లో వస్తుందో అలాగే మనకి ఇక్కడ కనబడడం జరుగుతుందన్నమాట. ఓకేనా, ఫుల్ స్క్రీన్ రీడింగ్ అని క్లిక్ చేశారనుకోండి, సో అప్పుడు ఏమవుతుందంటే మనకి స్క్రీన్ ఫుల్గా అయ్యి, అంటే మనకి పైన ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్స్ అన్నీ హైడ్ అయ్యి మనకి డైరెక్ట్గా ఇక్కడ పేజెస్ కనబడడం జరుగుతుందన్నమాట. ఎలా అయితే మన ఒక బుక్లో ఎలా అయితే చదువుతున్నామో అలా మనం డైరెక్ట్గా ఇక్కడ చదవచ్చు అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ చూసారా స్క్రీన్ ఉంది, సో ఇక్కడ నెక్స్ట్ స్క్రీన్ క్లిక్ చేశారనుకోండి, సో నెక్స్ట్ టూ పేజెస్ కనబడడం జరుగుతుందన్నమాట అలాగా. సో ఒక రీడింగ్ బుక్ కింద కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇలా కాదు క్లోజ్ చేయాలనుకుంటే ఇక్కడ రైట్ టాప్ కార్నర్లో క్లోజ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేస్తే మనకి క్లోజ్ అవుతుందన్నమాట మళ్ళీ. ఓకేనా, అలాగే నెక్స్ట్ వెబ్ లేఅవుట్, సో వెబ్సైట్లో మనకి ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడే చూడొచ్చు అన్నమాట. సో అవుట్లైన్, అలాగే డ్రాఫ్ట్, సో డ్రాఫ్ట్ అంటే కంప్లీట్గా మనకు కనబడుతుందన్నమాట. సో ఇలా మనకి, సో మనం మామూలుగా పేపర్ టైప్ చేస్తున్నప్పుడు ప్రింట్ లేఅవుట్ అనే ఆప్షన్ సెట్ చేసుకుని మీరు టైప్ చేస్తే మనకి ఈజీగా ఉంటుందన్నమాట టైప్ చేయడానికి. ఓకేనా, సో అలాగే మీరు ఒకవేళ పేజ్ జూమ్ లేదా జూమ్ అవుట్ చేయాలనుకోండి, సో జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయాలనుకోండి, సో ఇక్కడ మనం చూసారా రైట్ టాప్ డౌన్ కార్నర్లో మనకి ఇక్కడ ఒక జూమ్ అనే ఆప్షన్ ఉంది, సో ఇక్కడ మనకి ఒక పాయింట్ ఉంది, అలాగే ప్లస్ మైనస్ వచ్చింది, సో ప్లస్ క్లిక్ చేశారనుకోండి సో డాక్యుమెంట్ మనకి జూమ్ అవుతుందన్నమాట, చూసారా. సో లేదా ఈ పాయింట్ యూస్ చేసుకుని కూడా మీరు జస్ట్ డ్రాగ్ చేస్తే సో మనకి పేజ్ అన్నీ కనబడడం జరుగుతుందన్నమాట, జూమ్ అవుట్ అవడం జరుగుతుంది. సో ఇది డిఫాల్ట్గా 100లో పెట్టుకోవచ్చు మీరు. ఓకేనా, సో ఇదే షార్ట్ కట్ కింద ఎలా యూస్ చేయాలంటే కంట్రోల్ బటన్ పట్టుకుని మీ మౌస్లో స్క్రోల్ వ్యూలు స్క్రోల్ బార్ ఉంది కదా, సో ఆ రోలర్ని కొంచెం అడ్జస్ట్ చేశారనుకోండి ముందుకి వెనక్కి, సో మీకు ఇమేజ్ అన్నది జూమ్ ఇన్ లేదా జూమ్ అవుట్ అవడం ఆటోమేటిక్గా జరుగుతుందన్నమాట, చూసారా. సో ఇలాగమ్మా. ఓకేనా, అలాగే నెక్స్ట్ వీడియోలో నేను మీకు రూల్స్, ఇక్కడ మనకు రూల్స్ కనబడుతున్నాయి కదా, సో ఈ రూల్స్ అలాగే ఈ గ్రిల్స్ అంటే ఏంటో నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో, బై బై.